ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి మొత్తానికైతే తేజు వచ్చేసింది. పాపం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 10 వారాల నుంచి ఎన్నో రకాలుగా మానసికంగా అందరూ తనని నువ్వేం ఆడట్లేదు నువ్వేం ఆడట్లేదు అని చెప్పేసి అమర్ని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ మొత్తానికి అమర్ని కొంచెం ఉత్సాహపరచడానికి బిగ్ బాస్ అయితే తేజన్ లోపలికి పంపించేశాడు. అయితే నిజానికి బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు ఎవరికి జరగని ఒక పెద్ద బంపర్ ఆఫర్ అయితే అమర్కి జరిగింది. అదేంటో మీకు ఒక్క 1 మినిట్లో చెప్తా. అదేంటంటే నిన్న నవంబర్ 8న బిగ్ బాస్ తేజన్ లోపలికి పంపించాడు. అమర్ బర్త్డే కూడా నవంబర్ 8నే. అంటే సాధారణంగా బర్త్డేస్ బిగ్ బాస్ హౌస్లో ఎలా జరుగుతాయంటే ముందు వెనక జరుగుతుంటాయి. అంటే వాళ్ళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవటం వేరు, నాగార్జున హ్యాపీ బర్త్డే చెప్పడం వేరు, ఇవన్నీ వేరు. కానీ ఎగ్జాక్ట్గా బర్త్డే రోజు ఈవెన్ అమర్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నా కూడా తేజు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అమర్కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి తన ఎంగేజ్మెంట్ రింగ్ని మళ్ళీ ఇంకొకసారి తొడిగి తన బర్త్డేని బిగ్ బాస్ హౌస్లో సెలబ్రేట్ చేయటం ఇంతకన్నా ఏ కంటెస్టెంట్కైనా ఆఫర్ ఉంటుందా చెప్పండి. అందుకనే బిగ్ బాస్ హౌస్లో అమర్కి చాలా పెద్ద బంపర్ ఆఫర్. అంటే ఇక్కడ ఇది కుదరడం పెద్ద విషయం. అంటే మన బర్త్డేస్ నార్మల్గా ఒక డేట్ అని ఫిక్స్ అవుతాయి, ఆ డేట్కి ఫ్యామిలీ వీక్ రావటం, ఆ డేట్కి మళ్ళీ అమర్ మిస్సెస్ లోపలికి వెళ్ళటము, ఆ ఎంగేజ్మెంట్ ఒక చిన్న సెలబ్రేషన్ లాగా జరగటం బాగుంటుంది కదా. నాకైతే బిగ్ బాస్ దానిలో ఇప్పటివరకు ఇట్లాంటి ఒక బంపర్ ఆఫర్ ఎవరికైతే రాలేదండి, చాలా హ్యాపీ. ఎందుకంటే బర్త్డే రోజు మన వాళ్ళు మన పక్కన ఉంటే అది కూడా బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ లెవెల్ అది.